సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీఉద్దీన్, కౌన్సిలర్లు భాగ్యలక్ష్మి, రజితాలను వర్తక సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. సీఎం కేసీఆర్ ఆర్యవైశ్యులకు సముచిత న్యాయం చేశారని, రాజమౌళి ఆధ్వర్యంలో గజ్వేల్ మరింత అభివృద్ది సాధిస్తుందన్నారు. అనంతరం చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ, మున్సిపాలిటీ అభివృద్దికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తామన్నారు. గజవేలను చేసింది ఒక 25%, ఇంకా 75% చేసేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయనేది వారి ద్వారా చెప్పడం జరిగింది. మనకు ముఖ్యంగా వారు వచ్చిన తర్వాత ఎలా ఉంది, రానప్పుడు ఎలా ఉందో మన కళ్ళ ముందుంది, ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. ఈరోజు ఒక ఎడ్యుకేషన్ హబ్బే కానీ, ఒక హాస్పిటలే కానీ, ఒక సమీకృత మార్కెటే కానీ, అలాగే విశాలమైన రోడ్లే కానీ, ఒక పాండవుల చెరువే కానీ, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వంద కార్యక్రమాలు ఉన్నాయి.